మహేంద్రగిరి. ఈ పర్వతంపైకి ఎక్కి చూస్తే సూర్యోదయాన సముద్ర గర్భం నుంచి సూర్యుడు వస్తున్నట్లు కనిపించే దృశ్యం అద్భుతంగా ఉంటుంది. ఈ దృశ్యాన్ని చూసేందుకు ఒడిశా నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ నుంచి పర్యటకులు వస్తుంటారు. ఒడిశాలోని ఈ పర్వతం సముద్ర మట్టానికి 4,925 అడుగుల ఎత్తున ఉంటుంది. మహేంద్రగిరి విశాఖపట్నం మధ్య దూరం సుమారు 250 కిలోమీటర్లు. ఒడిశాలోని పర్లాకిమిడి నుంచి దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో మహేంద్రగిరి ఉంటుంది. ఇక్కడికి చేరుకునే మార్గమంతా ప్రకృతి సోయగాలు పలకరిస్తూనే ఉంటాయి. దారి పొడవునా కనిపించే సెలయేర్లు, కొండల మీద నుంచి ఉరికే జలపాతాలు కట్టిపడేస్తాయి. ఈ నీరు పాయలుగా విడిపోయి శ్రీకాకుళం జిల్లాలోని వంశధార నదిలోనూ, బారువా తీరంలో బంగాళాఖాతంలోనూ కలుస్తాయి. మహేంద్రగిరిపైకి చేరగానే అక్కడ ధర్మరాజు, భీముడు, కుంతి, ద్రౌపది ఆలయాలు కనిపిస్తాయి. భీముడి ఆలయం ఒకదానిపై ఒకటి పేర్చిన 5 భారీ రాళ్లతో నిర్మించారు. శివలింగం ఉండే ఈ ఆలయం లోపలికి వెళ్లడానికి చిన్న సందు మాత్రమే ఉంటుంది. ఒడిశాలోని అతి ఎత్తైన పర్వతం డియోమలి. దాని తర్వాత ఎత్తైనది మహేంద్రగిరి. ఇంత ఎత్తైన కొండపైకి చేరుకుని సూర్యోదయాన్ని చూసేందుకు ముందు రోజు రాత్రే ఇక్కడికి పర్యటకులు చేరుకుంటారు. చిన్న చిన్న గుడారాలు వేసుకుని రాత్రంతా గడుపుతారు. ఉదయాన్నే కొన్ని క్షణాల పాటు సూర్యుడు ఉదయిస్తున్న దృశ్యాన్ని చూస్తూ మైమరచిపోతారు. ఉదయం ప్రతిబింబించే సూర్యుడు సముద్ర గర్భంలోంచి పుట్టినట్టు ఇక్కడ కనిపిస్తుంటుంది. దీనికోసం చూడడానికి యాత్రికులు తండోపతండాలుగా ప్రతిరోజు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ ఉన్న భీముని కొండపైకి ఎక్కి అక్కడి నుంచి కానీ సముద్రం మట్టానికి చూస్తే ఉదయించే సూర్యుడు గర్భం నుంచి పుట్టినట్టు కనిపిస్తుంది. అది ఇక్కడి యాత్రికులకు చాలా ఆహ్లాదకరాన్ని ఇస్తుంది. శివరాత్రి రోజున ఇక్కడున్న శివాలయానికి పెద్ద ఎత్తున భక్తులు కాలినడకన చేరుకుంటారు. ఆ రోజున దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడికి పర్యటకులు వస్తారు. ప్రశాంతమైన వాతావరణాన్ని, పొగమంచును, కాలి దగ్గరకు వచ్చే మేఘాలను ఆస్వాదించాలంటే మహేంద్రగిరిపైకి రావాలని సందర్శకులు చెబుతున్నారు. ఇక చూడడానికి కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నది. ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ ప్లేస్ అంతే పర్వతం గట్ర ఉంది. ఇంకా జర్నల్ నీళ్ళు స్నానం చేసుకోవడానికి చాలా మంచిది. ఇంకా చాలా అంటే కూల్ ఇక్కడ. హోడ అంటే కొంచెం నార్మల్ మార్నింగ్ అయితేనే హోడ గురించి తెలుసుకోవాలి, కానీ తిరగడానికి చోటు ప్లేస్ మాత్రం చాలా బాగుంది. మహేంద్రగిరి అనేక రకాల అరుదైన జీవజాలానికి నెలవు అని మహేంద్రగిరి సంస్కృతి వికాస్ సమితి సభ్యులు తెలిపారు. 1,000కి పైగా జాతులకు చెందిన మొక్కలు ఈ పర్వతంపై ఉన్నట్లు ఒడిశా జీవవైవిధ్య మండలి అధ్యయనంలో తేలిందన్నారు. ఒడిశాలో ఉండే వృక్షజాతుల్లో 40% జాతుల మొక్కలు మహేంద్రగిరి కొండలపైనే కనిపిస్తాయని చెప్పారు. ఇక్కడ వేల రకాల ఔషధ మొక్కలున్నాయని, వీటిలో అరుదైన ఔషధ గుణాలు కలిగినవి ఉన్నాయని వివరించారు. సత్యాంబ హే ఓ సబ్సే భారత వర్షే కహా భీ ఐసే పేడ్ నహీ హే ఆమ్ భీ నహీ హే జో ఆమ్ ఖాన్ సే అప్నా మనోకామనా పూర్ణ హోతా హే ఓ పరంపరా మే హమారి శాస్త్ర మే వర్ణిత హే. మహేంద్రగిరి మే రోజ్ సే ఋతు కి అనుభూతి హోతే ఏసే వాతావరణ సారా భారతవర్ష మే కహా భీ నహీ హే తో ప్రకృతి కి ఓ గంతా ఘర హే. యహాన్ పూరా జితనే పేడ్ పౌధా హే సబ్ ఔషధీయ పేడ్ పౌధా హే. యహాన్ కోయి భీ ఆతా హే రోగీ వహాన్ కుచ్ దిన్ ఠహర్ జానే సే అప్నా పూరా రోగ్ ముక్త హో జాతా హే.